సో నేను చాలా వీడియోస్లోని అమ్మగారి గురించి కొన్ని మాటలు విన్నానంటే అమ్మగారు చాలా బాధపడ్డాను, చాలా ఎమోషనల్ అయ్యారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోలేదు అని థంబ్నైల్స్ రాశారు అంతే, అట్లా ఆ వీడియోలో మ్యాటర్ వేరు. అంటే వీడియోలో కూడా కొన్ని అమ్మగారు అన్నారంటే మమ్మల్ని ఎవరు అప్పుడు ఆ టైంలో మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు, అసలు చెప్పలేదండి మమ్మీ అప్పుడు చెప్పలేదు. అంటే అది ఏవి ఎందుకు అలా ఎమోషనల్ మాట్లాడుతూ ఉంటారు? ఏమో థంబ్నైల్స్ అలా రాసుకుంటారు అంటే తెలుసు కదా. మీరు ఆ థంబ్నైల్స్ చూసి ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారు ఎవరికి? అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి అలవాటు అయింది. మీ థంబ్నైల్స్ అలా ఉన్నా లోపల పాజిటివ్ మ్యాటరే ఉంటుండే. సో ఎస్, నాన్నగారి గురించి ఒక నాలుగు మాటలు. డాడ్ బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్, రాయల్, హంబుల్, హెల్పింగ్ నేచర్. మీ నాన్నగారితో మీతో స్పెండ్ చేసిన ఒక తీపి మధురమైన సమయాన్ని. తీపి మధురమే అండి. ముద్దుల భయా మీరు? యా, నేనే ప్యాంపర్డ్, మోస్ట్ ఫేవరెట్ చైల్డ్. మీతో మాట్లాడిన క్షణాలు, ఏదైనా ఒక మంచిగా చెప్పింది, ఏదైనా ఒక మాట, అలాంటి మాటల్లోనూ ఏమైనా ఒక మాట మాతో షేర్ చేసుకుంటారా? మంచి మాటలు ఏం చెప్పలేదండి, మంచి అన్నీ అని చెప్పినవన్నీ మంచి మాటలే. బట్ నో, నన్ను ఎప్పుడు ఆయన దీనిలానే చూసారు, ఎప్పుడు ఒక మెచ్యూర్డ్ అబ్బాయిలా మాట్లాడలేదు నాతో. సో ఆయన ముద్దుల అబ్బాయిలానే మాట్లాడారు, అన్నీ ప్రేమతోనే అన్నీ చెప్పింది. ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు అమ్మగారు మతిష్టి మతంలో లేరు అని ఒక ఇది ఉంది, అది నిజమేనా? ఎస్ అండి, షీ వాజ్ హెల్త్ బాగాలేకుండే మమ్మీకి. సో మమ్మీ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసింది డాడీ దైనాక. సో ఎస్, చాలా కష్టపడాం మేము కూడా మమ్మీని ఆ స్ట్రగుల్ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి. సో ఎస్, నౌ ఎవ్రీథింగ్స్ ఫైన్, ఎవ్రీ వన్స్ కోపింగ్ అప్. ఎస్. ఇప్పుడు శ్రీహరి గారు అంటే మా నాన్నగారు ఇలా ఎక్స్పైర్ అవ్వడము వెనకతల ఏంటి అసలు కథ ఏంది? ఆయన అంతలా ఇంటర్వ్యూలో చాలా దగ్గర చెప్పుంటుందా అండి, అవి చూసుకోవచ్చు మీరు. నా సైడ్ నుంచి నేను చెప్పానండి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషనల్, సారీ. అంటే రీజన్స్ ఏంటంటే అంత బాగుండేవాళ్ళు సడన్గా ఇలా? ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ అండి, దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మమ్మీ చెప్పింది చాలా దగ్గర, దగ్గర దగ్గర ఒక 100 సార్లు చెప్పుంటుంది మమ్మీ. అని అమ్మగారు చెప్పారు అంటే మీ మాటల్లో ఇబ్బంది పెడతారు వద్దు అంటే ముద్దుల అబ్బాయి నాన్నగారి గురించి ఎందుకు అలా అయిపోయి అనే ఒక ఫీల్ ఉంటుంది కదా? ఉంటుందండి, అది బయట చెప్పుకోవాలా ఏంటి? ఇప్పుడు అమ్మగారిని నాన్నగారు లేని లోటుని మీరు తీరుస్తున్నారా? అన్న తీరుస్తున్నా. నేను ఇంకా అదే లేజీ ప్యాంపర్డ్గా అయినా, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంతా అన్న చూసుకుంటాడు, నేను ఇంకా హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాను. షూటింగ్ టైమ్స్లో నాన్నగారు మీతో ఎంత టైం గడిపేవారు? దాదాపు డైలీ 2 అవర్స్ కంపల్సరీ అండి, 2-3 అవర్స్ షూటింగ్లో ఉన్నా షూటింగ్లో లేకపోయినా నాతో అయితే ఉంటుండే ఎక్కువగా. ఈ ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మీ నాన్నగారు ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? నో అండి, డాడీ అందరినీ చూశారు, తను మంచివాడైనా చెడ్డోడైనా హెల్ప్ చేసేస్తుండే డాడీ. మమ్మీ ఎప్పుడు ఫీల్ అవుతుంటుంది, అతను కరెక్ట్, అతను కాదు నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అంటే, లేదు పాపం మనని నమ్ముకొని వచ్చారు కదా చేయాల్సిందే అని చెప్పి చేసేస్తుండే డాడీ. సో ఎస్, ఐ సీన్ ఆయనతో పాటు చూశాను, బట్ ఎవ్రీ వన్స్ గుడ్ ఉన్నాయండి, నెగిటివ్ అంటే ఏం లేదు.